హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ ఈరోజు తోటకూర టమాటా కర్రీ సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం తోటకూరని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి దానిలో ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చపప్పు వేసానండి ఇవి ఒక నిమిషం పాటు చిట్టుపట్లాడిన తర్వాత దీనిలో రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనే కచ్చా పచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు వేగేటప్పుడు చాలా మంచి ఆరో వస్తుందండి ఇలా వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఈ ఉల్లిపాయలు అనేవి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా దీనిలో వేసుకోవాలండి ఎప్పుడు ఆకుకూరలు చేసుకున్నా కానీ మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే ఆకుకూరల్లో ఎక్కువ మట్టి అనేది ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి ఇలా ఆకంతా మనం బాండీలో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకోవాలి ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నానండి ఈ టమాటాలు కూడా వేసుకొని మనం ఈ ఆకు టమాటాలు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీని మీద మూత అనేది పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత దీనిలో మూత అనేది తీసేసి మనం దీని మీద సాల్టు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మనం నీట్గా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరలా మూత అనేది పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మనం ఈ ఆకుకూరని ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం తీసి చూస్తే ఈ ఆకుకూరలో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయండి మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్ అంతా వచ్చి మనకు గ్రేవీలాగా తయారవుతుంది ఇలా మనం గరిటితోనే ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూరలో ఉండే వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు మనం ఇలా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే మనకు కర్రీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి మనకి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మనకు ఆకుకూరలు కల్లా తోటకూర చాలా మంచిదండి మీకు వీలైనంత వరకు తోటకూరనే వాడడానికి ట్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కనున్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్